Stuti, stotram, stuti, stotram, stuti, stotram, stuti. Stuti, stotram, stuti, stotram, stuti, stotram, stuti, stotram, stuti. ఈ రెండవ ఆరాధన అంతయు కూడా ప్రభువే ప్రారంభం నుండి ముగింపు వరకు దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ ఆరాధనలో ప్రభు పాటల ద్వారా, ఆరాధన ద్వారా ప్రభు తన ఘనమైన నామమునకు మహిమను పొందుకునేలాగున స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మన మధ్యలో ఉన్న ప్రభువజన సంస్కారపు ఆరాధన కూడా దేవుడు భారమెత్తి జరిగించినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం. ఈ ఆరాధనలో తన దాసులను దేవుడు బలపరిచి వాడుకొని దేవుడు అద్భుతమైన వర్తమానాన్ని కూడి వస్తున్న తన ప్రజలతో దేవుడు పంచుకునేలాగున స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆరాధన అంతయు కూడా ప్రభు హస్తాలకు అప్పగించుకుంటూ స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రేమగల తండ్రి, మహాగణుడా, నీ జీవము కలిగిన, నీ సర్వశక్తి కలిగిన నామాని కొరకు నీకు స్తోత్రాలయ్యా. గడిచిన కాలమంతయు కూడా మీరు మమ్మల్ని, మా సంఘాన్ని, మా దైవ సేవకులను అపారమైన నీ కృపలో మీరు భద్రపరిచి తిరిగి ఒకసారి నాయన నీ పాద సన్నిధిలో ఈ విధంగా మేము కనబడడానికి, నీ సన్నిధిలో నిలబడడానికి మీరు మాకిచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ రెండవ ఆరాధనను బట్టి నీకు వందనాలు నాయన. ఈ రెండవ ఆరాధన అంతయు కూడా మీరు ప్రారంభం నుండి ముగింపు వరకు మీరు అధ్యక్షత వహించి భారమెత్తి జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఈ ఆరాధనకున్న సకల విధములైన ఆటంకాలన్నీ మీరు తొలగించండి నాయన. వస్తున్న నీ పిల్లలను ఇంకా సకాలంలో మీరు చేర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అయ్యా, ఇదిగో పాటల ద్వారా, ఆరాధన ద్వారా నీ ఘనమైన శక్తి కలిగిన నామమునకు మహిమను పొందుకొనండి తండ్రి. ప్రత్యేకముగా నీ దాసులను నాయన ఈ దినమునాయన కూడి వస్తున్న నీ బిడ్డలందరితో కూడా నీ దాసుల్లో నుండి మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. ఒక బలమైన, ఒక ప్రత్యేకమైన అభిషేకంతో నీ దాసులను మీరు ఈ దినం మీరు బలపరిచి మా అందరితో కూడా మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం నాయన. అదేవిధంగా అయ్యా, మా మధ్యలో ఉన్న సంస్కారపు ఆరాధన బట్టి కూడా నీకు స్తోత్రములు. పాలు పొందుతున్న నీ బిడ్డలందరినీ కూడా పవిత్రపరచండి నాయన, యోగ్యులుగా మార్చి దేవా నిర్దోషులుగా నీ బలలో చేయివేయడానికి సహాయం చేయని, నీ కృపతో నింపి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఆరాధన అంతయు కూడా ప్రారంభం నుండి ముగింపు వరకు నీ బలమైన, నీ ఘనమైన హస్తాలకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకొని ప్రభు ఘనమైన నామాన్ని మనం మహింపరుద్దాం. పాటలు పాడుతుండగా మాతో పాటు ఏకీభవించి చక్కగా చప్పట్లు కొడుతూ ప్రభుని ఘనపరుద్దామండి. చెప్దాం సంతోషంగా హల్లెలూయా, చెప్దాం హల్లెలూయా. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపచేసి నాదునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. చెప్పలు కొడదాం, ఆమేన్. సంతోషంగా ఉజ్జీవంగా ప్రభుని ఆరాధన చేద్దాం. అపాయము నా గుడారం సమీపించనియక, ఏ అపాయము నా గుడారం సమీపించనియక,
నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున కృపామయుడా నీలోన కృపామయుడా నీలోన నివసింపచేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా రాజవంశములో యాజకత్వము చేసేదను రాజవంశములో యాజకత్వము చేసేదను కృపామయుడా నీలోన కృపామయుడా నీలోన నివసింపచేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపచేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా నీలో నిలచి ఆత్మఫలము ఫలించుట కొరకు నీలో నిలచి ఆత్మఫలములు ఫలించుట కొరకు నాపైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు నాపైన నిండుగా ఆత్మవర్షం కుమ్మరించు కృపామయుడా నీలోన కృపామయుడా నీలోన నివసింపజేసి నందున ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసి నందున ఇదిగో నా స్తుతుల సింహాసనం ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు నీ కృప నన్ను వీడక శాశ్వత కృపగా మారెను నీ కృప నన్ను వీడక శాశ్వత కృపగా మారెను కృపామయుడా
నీలోన కృపామయుడా నీలోన నివసింపచేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం ఇదిగో నా స్తుతుల సింహాసనం ఇదిగో నా స్తుతుల సింహాసనం ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం 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 ఇదిగో నా స్తుతుల సింహాసనం. అదేవిధంగా ప్రభు గడిచిన దినాల్లో అనేకమైన ఆశ్చర్య కార్యాలు మన ఎడల ప్రభు ఎన్నో జరిగించారు. కంటికి కనిపించనివి, చెవులకు వినిపించని, హృదయానికి గోచరము కాని అనేకమైన ఆశ్చర్య కార్యాలు దేవుడు మన ఎడల జరిగిస్తూనే వచ్చాడు. ప్రభు చేసిన మేలను తలస్తూ కృతజ్ఞతగా ఆయనను మనం ఘనపరచుదాం. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. ఆయనే మనకు కృపాధారం, ఆయనే మనకు క్షేమాధారం. ఆయన నామాన్ని మనం ఘనపరుద్దాం. నూతన బలమును నవనూతన కృపను నేటి వరకు దయచేయుచున్నావు. నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా, ఈ స్తోత్ర గీతము నీకేనయ్యా. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. నూతన బలమును నవనూతన కృపను, నూతన బలమును నవనూతన కృపను నేటి వరకు దయచేయుచున్నావు. నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా, ఈ స్తోత్ర గీతము నీకేనయ్యా. నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా, ఈ స్తోత్ర గీతము నీకేనయ్యా. చప్పట్లతో ప్రభును గణపరుద్దాం. ఆమేన్. ఉజ్జీవముగా, సంతోషంగా ఆమేన్. గ్లోరీ. ఆనందించితిని అనురాగ బంధాల ఆశ్రయపురమైన నీలో నేను, ఆనందించితిని అనురాగ బంధాల ఆశ్రయపురమైన నీలో నేను, ఆకర్షించితివి ఆకాశము కంటే
ఉన్నతమైన నీ ప్రేమను చూపి ఆకర్షించి తిని ఆకాశము కంటే ఉన్నతమైన నీ ప్రేమను చూపి ఆపదలెన్నో అలుముకున్నను అభయమునిచ్చితివి ఆ వేదనల అగ్నిజ్వాలలో అండగా నిలిచితివి ఆలోచనపై ఆశ్రయమిచ్చి కాపాడుచున్నా నీకే ఈ ప్రేమ గీతం అంకితమయ్యా ఈ స్తోత్ర గీతము నీకేనయ్యా నీకే ఈ ప్రేమ గీతం అంకితమయ్యా ఈ స్తోత్ర గీతము నీకేనయ్యా నీవే కృపాధారము త్రియేక దేవా నీవే క్షమాధారము నా యేసయ్యా నీవే కృపాధారము త్రియేక దేవా నీవే క్షమాధారము నా యేసయ్యా నూతన బలమును నవనూతన కృపను నూతన బలమును నవనూతన కృపను నేటి వరకు దయచేయుచున్నావు నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా ఈ స్తోత్ర గీతము నీకేనయ్యా నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా ఈ స్తోత్ర గీతము నీకేనయ్యా సర్వకృపానిధి సీయోను పురవాసి నీ స్వాస్థ్యముకై నన్ను పిలచితివి సర్వకృపానిధి సీయోను పురవాసి నీ స్వాస్థ్యముకై నన్ను పిలచితివి సిలువను మోయుచు నీ చిత్తమును నెరవేర్చెదను సహనము కలిగి సిలువను మోయుచు నీ చిత్తమును నెరవేర్చెదను సహనము కలిగి శిథిలము కాని సంపదలెన్నో నాకై దాచితివి సాహసమైన గొప్ప కార్యములు సర్వశక్తి గల దేవుడవై నడిపించుచున్నావు నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా ఈ స్తోత్ర గీతము నీకేనయ్యా నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా ఈ స్తోత్ర గీతము నీకేనయ్యా నీవే కృపాధారము త్రియేక దేవా నీవే క్షమాధారము నా యేసయ్యా నీవే కృపాధారము త్రియేక దేవా నీవే క్షమాధారము నా యేసయ్యా నూతన బలమును నవనూతన కృపను నూతన బలమును నవనూతన కృపను నేటి వరకు దయచేయుచున్నావు నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా ఆమేన్ స్తోత్ర గీతము నీకేనయ్యా నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా గీతము నీకేనయ్యా ప్రాకారములను దాటించితివి ప్రార్థన వినిడి పావనమూర్తివి ప్రాకారములను దాటించితివి ప్రార్థన వినిడి పావనమూర్తివి పరిశుద్ధులతో నన్ను నిలిపితివి నీ కార్యములను నూతన పరచి పరిశుద్ధులతో నన్ను నిలిపితివి నీ కార్యములను నూతన పరచి
పావనమైన జీవన యాత్రలు విజయమునిచ్చితివి. పరమరాజ్యమును నిలుపుట కొరకు అభిషేకించితివి. పావనుడా నాడుగులు జరక స్థిరపరచినావు. నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా ఆహి స్తోత్ర గీతం అందరం. నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా ఈ స్తోత్ర గీతము నీకేనయ్యా. నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా ఈ స్తోత్ర గీతము నీకేనయ్యా. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము యేసయ్యా. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. నూతన బలమును నవనూతన కృపను, నూతన బలమును నవనూతన కృపను నేటి వరకు దయచేయుచున్నావు. నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా ఈ స్తోత్ర గీతము నీవేనయ్యా. నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా ఈ స్తోత్ర గీతము నీవేనయ్యా. నూతన బలమును నవనూతన కృపను, నూతన బలమును నవనూతన కృపను నేటి వరకు దయచేయు. నిన్నే ఆరాధింతును శవన కథరవణ తిరవల తుర గీతము నీవేనయ్యా. నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా ఈ స్తోత్ర గీతము నీవేనయ్యా. నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా ఈ స్తోత్ర గీతము నీవేనయ్యా. నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా ఈ స్తోత్ర గీతము నీకేనయ్యా. నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా ఈ స్తోత్ర గీతము నీకేనయ్యా. నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా ఈ స్తోత్ర గీతము నీవేనయ్యా. నూతన బలమును నవనూతన కృపను నేటి వరకు దయచేయుచున్నావు. నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా ఈ స్తోత్ర గీతము నీకేనయ్యా. నూతనమైన బలాన్ని అనుగ్రహిస్తున్న దేవునికి, ఓ నూతనమైన కృపతో నింపుతున్న వాడిని, నూతన బలమును నవనూతన కృపను నేటి వరకు దయచేయుచున్నావు. నిన్నే ఆరాధింతును మనస్ఫూర్తిగా చెప్పగలుగుతావా? ఈ స్తోత్ర గీతము నీకేనయ్యా. నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా యేసయ్యా. యేసయ్యా అలానే నిలబడిన మనందరము ఆ మహోన్నతుడైన దేవుని ఆరాధిస్తూ ఆయన ఆత్మస్వరూపిగా మన మధ్యలో సంచరిస్తుండగా కోట్ల కోట్ల దేవదూతలతో నిత్యము ఆరాధన జరుగుచుండగా
పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవదూతలు పాడుచుండగా ఆరాధనా ఆరాధనా యేసయ్యకే ఆరాధనా స్వరమితి ఆరాధనా ఆరాధనా యేసయ్యకే ఆరాధనా మహోన్నతుడా మహాగణుడా ఆరాధనకు యోగ్యుడ పూజారుడా స్తుతి పాత్రుడా స్వరమెత్తి పాడదామా ఆరాధనకు యోగ్యుడ పూజారుడా ఆరాధనకు యోగ్యుడ పూజారుడా చప్పట్లు కొడదాం కోట్ల కోట్ల దేవదూతలతో నిత్యము ఆరాధన జరుగుచుండగా కోట్ల కోట్ల దేవదూతలతో నిత్యము ఆరాధన జరుగుచుండగా పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవదూతలు పాడుచుండగా పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవదూతలు పాడుచుండగా అందరం కలిసి ఆరాధన ఆరాధన యేసయ్యకే ఆరాధన 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 యేసయ్యకే ఆరాధన 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 యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా కెరూబులు సెరూబులతో గాన ప్రతి గానములు జరుగుచుండగా కెరూబులు సెరూబులతో ప్రతి గానములు జరుగుచుండగా దేవాలయపు గడప గుమ్మములు అదిరెను అనికెనుగా దేవాలయపు గడప గుమ్మములు అదిరెను అనికెనుగా ఆరాధన స్వరమెత్తి యేసయ్యకే బ్రదర్ స్వరమెత్తి ఆరాధన యేసయ్యకే ఆరాధన 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 యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే నీవేనా ఆరాధన నీవే నీవేనా అతిశయము నీవే నీవేనా ఆనందము
நீவேனா ஆராதனா எசையா நான் எசையா எசையா நான் எசையா எசையா நான் எசையா స్వరూపిగా మన మధ్యలో సంచరిస్తుండగా ఓ దివ్యమైన అనుభూతి స్తుతి ఆరాధనా
ఆ పరిశుద్ధుడైన దేవునికి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ప్రేమస్వరూపి పరిశుద్ధుడా నిన్ను ఆరాధించే భాగ్యం మనకు లేనప్పటికీ శ్రేష్టమైన నీ కృప మా యెడలు చూపి నిన్ను ఆరాధించే కృప మాకు ఇచ్చినందుకై స్తోత్రం. నీ వాక్యం మీదకు వస్తున్నాం, మాతో మాట్లాడండి. నీ దాసుడు కాదు, నీ దాసుడు నోటిలో నుండి నీ మాటను మీరు బయలుపరిచి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, వినగలిగిన చెవులు గ్రహించగలిగిన మనసు మాకు అనుగ్రహించమని నజరేడైన యేసు అతి శ్రేష్టమైన నామంలో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ రెండవ ఆరాధన కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నారు. అందరు బాగున్నారా? బాగున్నవారు ఒక హుషారుగా ఒక గట్టి హల్లెలూయా చెప్దామా. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారే చెప్పారా? అందరు చెప్పారు. నేను సంతోషంగా ఉన్నవారిని మాత్రమే చెప్పమన్నాను. ఏ బాధతో కష్టంతో ఆయన సన్నిధికి వచ్చినా ఆయన ఆరాధించే కొన్ని క్షణాలు చాలు మన బ్రతుకును మార్చడానికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 5:14 తిరిగి ఒకసారి మనం చదువుకుందాం. మత్తయి సువార్త 5:14 తిరిగి ఒకసారి చదువుకుందా. మీరు లోకమునకు వెలుగైయున్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగైయుండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారి కందరికి వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. చాలు. తిరిగి ఒకసారి 14 చూస్తే మీరు లోకమునకు వెలుగైయున్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. గడిచిన వారము ఈ వెలుగు గురించి మనం మాట్లాడుతూ మనము వెలుగై ఉండాలి, మనల్ని వెలిగించిన వాడు ఆయనే. దేవుని బిడ్డలుగా మనందరము వెలుగై అనేకులకు ఆశీర్వాదకరంగా చీకట్లో ఉన్నవారికి వెలుగునిచ్చే ఓ మంచి దీపస్తంభం మీద పెట్టబడిన దీపంగా మనం ఉండాలని. కానీ చాలామంది కుంచెము కింద దీపం పెట్టిన మాదిరిగా వారి దీపాలను ఈ భయంకరమైన లోక సంబంధమైన ఆశలు, ఇచ్ఛలు, కోరికలతో వారిని వారు కప్పిపుచ్చుకుంటున్నారు అని మనం విన్నాం. ఇది ఫస్ట్ పాయింట్, ఇది మొదటి పాయింట్. రెండవదిగా, దేవుని బిడ్డలుగా మనం వెలిగించబడాలి. నూతనంగా వచ్చిన వారు వెలిగించబడాలి. ఇదివరకే దేవుని నమ్ముకున్న దేవుని బిడ్డలు వారు వెలగడమే కాదు, వాళ్ళు ప్రకాశించే దీపమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము వెలుగై ఉండడమే కాదు, అనేకులకు ఆశీర్వాదకరంగా అని అంటే ఇంకా డీపర్గా, ఇంకా లోతుగా దీన్ని మనం అర్థం చేసుకోవాలి. మనల్ని వెలిగించాడు, మనం వెలుగుతూ ఉన్నాం. ఈ వెలుగుతున్న క్రమంలో కొంతమంది
ఓ బౌల్ కింద, ఒక కప్పు కింద, ఒక పాత్ర కింద దీపాన్ని పెట్టేసినట్టుగా రకరకాల కోరికలు, శరీర క్రియలు, ఇచ్ఛలు, రకరకాల లోక సంబంధమైన కార్యాల్లో పడి ఆ కుంచెము కింద దీపం మాదిరిగా వారు చల్లారిపోయి వారు వెలుగునివ్వకుండా వారు వెలిగింపలేని స్థితికి వెళ్ళిపోయిన విశ్వాసులు లేకపోలేదు. ఈరోజు దేవుని మందిరానికి వచ్చిన దేవుని బిడ్డ, వెలుగుతున్న మనము రెండవదిగా నేర్చుకోవలసిన పాఠం ఏందయ్యా అంటే, మనము వెలుగుతున్న ఈ క్రమంలో దీపస్తంభం మీద పెట్టబడి వెలుగుతున్న ఈ క్రమంలో కనీసము కుటుంబానికైనా ఆశీర్వాదకరంగా ఉంటున్న ఈ క్రమంలో కుటుంబానికే ఆశీర్వాదకరంగా కాకుండా మరి ఎక్కువ మందికి ఆశీర్వాదకరంగా మనం మార్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక దేవుణ్ణి నమ్ముకున్న ఒక దేవుని బిడ్డ, అతడు రక్షింపబడిన కారణాన్ని బట్టి ఈ లోకం చీకట్లో ఉందని లైట్ని కనిపెట్టాడు. దేవుణ్ణి నమ్ముకున్న దేవుని బిడ్డ అనేక మంది ఉడకపోతల్లో కూర్చుంటున్నారని కూలర్ కనిపెట్టాడు. దేవుణ్ణి నమ్ముకున్న దేవుని బిడ్డ మరికొంతమంది లైట్స్, ఫ్యాన్స్, అనేక దేశాలకు వెళ్ళడానికి విమానాలు, హెలికాప్టర్స్, ఇవన్నీ అయ్యా వీరందరూ వీటన్నిటిని ఎందుకు కనుక్కున్నారు? వారికి ఆశీర్వాదకరంగా ఉండడానిక? కాదు కాదు, వారు కనిపెట్టిన ప్రతిదీ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలు కనిపెట్టిన ప్రతిదీ ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా దాన్ని వాడేవారున్నారు, దాన్ని ఉపయోగించుకునేవారున్నారు, దాని ద్వారా లాభం పొందుతున్న వారున్నారు. అదే రీతిగా దేవుణ్ణి నమ్ముకున్న దేవుని బిడ్డగా వారు భౌతికంగా కనిపిస్తున్న ఈ లోకానికి ఏ విధంగానైతే వెలుతురుని, గాలిని ఏ విధంగానైతే వారు ఇచ్చారో, ఆత్మీయకంగా కూడా ఈరోజు నీవు నేను అనేకులకు వెలుతురునిచ్చే ఒక దీపముగా మనం మారాలి. ఆమెన్ చెప్దామా? స్రోలో ఉన్నవారు ఆమెన్ చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ దీపంగా ప్రకాశిస్తున్న మనం, వెలిగించబడ్డావు, బాగానే ఉంది. కొందరు కప్పిపోయారు. పోయిన వారం మనం తీర్మానం చేసుకున్నాం, ఇంకా కాస్త లోపలికి వెళ్తూ ఆలోచిస్తే పరిశుద్ధ స్థలంలో దీపవృక్షం ఉంది. ఒకసారి నా జ్ఞాపకం చేస్తారా? ఆవరణంలో వెలుతురునివ్వడానికి ఏముంది? అయ్యా ఎవరైనా చెప్తారా? ఆవరణంలో వెలుతురు ఇవ్వడానికి ఏముంది? ఆవరణంలో వెలుతురునివ్వడానికి బలిపీఠం ఉంది. పరిశుద్ధ స్థలంలో వెలుతురునివ్వడానికి దీపవృక్షం ఉంది. అతి పరిశుద్ధ స్థలంలో దేవుడే మహిమా స్వరూపిగా, ఒక మహిమ స్తంభముగా నిలబడి అతి పరిశుద్ధ స్థలమంతా వెలుతురునిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ వెలుతురునిచ్చే ఈ దీపవృక్షం, ఈ దీపవృక్షంకి 6 శాఖలున్నాయి. ప్రకాండముతో పాటు 7. ఈ పైభాగంలో, ఈ పైభాగంలో అవి వెలుతురునివ్వడానికి ఒక కప్పు మాదిరిగా ఉండి దాంట్లో ఒలివ నూనె పోసి వత్తిని పెట్టి ఆ దీపాలను వెలిగిస్తాడు యాజకుడు. ఈ వెలిగించిన క్రమంలో ఈ దీపాలు మండుతున్నాయి, వెలుతురునిస్తున్నాయి. ఆ సమయంలో సేవకుడు లోపలికి వెళ్ళినప్పుడు ధూపవేదిక మీద ధూపాన్ని అర్పిస్తూ, సముఖపు రొట్టెల బల్ల మీద రొట్టెలు మారుస్తూ తన సేవా కార్యక్రమాలన్నీ చేస్తున్నాడు.
ఆ సేవా కార్యక్రమాలన్నీ చేస్తూ ఈ దీపవృక్షం దగ్గరకు వచ్చి తాను పెట్టిన వత్తులు ఉన్నాయే వత్తి, ఆ వత్తులు చూస్తున్నాడు. ఎప్పుడు లోపటికి ఎంటర్ అయినప్పుడు వాటిని ముట్టించాడు, అవి వెలిగాయి, వెలుగుతున్నాయి. ఇక సేవా సంబంధమైన కార్యక్రమాలన్నీ చేసుకున్నాడు. మరుసటి దినం మళ్ళీ వచ్చాడు. వచ్చినప్పుడు ఆ వత్తిలో ఆ పై భాగాన్ని కాస్తంత యాజకుడు చూసినప్పుడు, అయ్యా ఇది నిన్న బాగా వెలుతురిచ్చింది కదా, ఇది ఎందుకు ఇప్పుడు వెలుతురుని ఎక్కువగా ఇవ్వలేకపోతుంది, నిన్న బాగానే ప్రకాశించింది కదా, నిన్న దీని తేజస్సు చాలా బాగా కనిపించింది కదా, తేటగా ప్రతి వస్తువు నాకు కనిపించింది కదా, ఇప్పుడేంది కనిపించట్లేదు అని ఆ దీపవృక్షం పైన వత్తిని చూస్తూ ఆలోచిస్తుంటే అతడు కనుక్కున్న విషయం ఏంటంటే, ఆ వత్తి కాలుతూ కాలుతూ దానిపైన మసి ఏర్పడిందంట. ఇదంతా మనకు తెలిసిన విషయమే. ఎప్పుడైనా దీపాన్ని మనం ఇంటి దగ్గర వెలిగిస్తే కాసేపు అయిన తర్వాత చూస్తే దాని యొక్క వెలుతురు తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకు తగ్గిపోతుంది, ఎందుకు తగ్గిపోతుంది? మనం అందరం లైట్ల కాలంలోనే పుట్టాం కదా, అవునా? ఎందుకు ఎందుకు దాని బ్రైట్నెస్ ఎందుకు తగ్గుతుంది అని అంటే, ఆ వత్తి ఖాళీ 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 మాడి మసిగా మారిపోతుంది. ఆ బ్లాక్నెస్ నల్లగా మారిపోతుంది. ఈ నల్లగా ఎంత పెద్దగా అది మారిపోతుందో దాని యొక్క తేజస్సు అంతగా తగ్గిపోతుంది. అది ఎంత మాడిపోతే అంత తగ్గిపోతుంది, అది ఎంత మాడిపోతే అంత తగ్గిపోతుంది. చివరికి అది మాడిపోయి 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 మసిగా మారి 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 కొన్ని రోజుల తర్వాత దాన్ని పట్టించుకోకపోతే, దాన్ని సరిగ్గా చూడకపోతే అది ఇక వెలగడమే మానేస్తుంది. అవునా కాదా? నాతో మాట్లాడతారా, ఎవరైనా మాట్లాడతారా? అవునా కాదా? నేను చెప్పే దాంట్లో తప్పుందా? అవునా? లేదా మన క్యాండిల్స్ గురించి తెలియదా అమ్మా అయ్యా, దీపాల గురించి తెలియదా? అయ్యో తెలిస్తే తెలుసని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. తెలుసా? భోజనం చేసి వచ్చారా? స్లీపీ టైం. ప్రభు కొంతమందికి ఇచ్చే మంచి వరం, వాక్యం స్టార్ట్ కాగానే నిద్ర వస్తుంది. మంచి వరం అది, కృప. వాక్యం స్టార్ట్ కాగానే స్టార్ట్ అవుతుంది అంటూ ఉంటారు. నా మీద కొద్దిగా నా వైపు చూస్తూ ధ్యాస పెడదామా కొద్ది నిమిషాలు. ఈరోజు ప్రభు భోజన సంస్కారం మనం తీసుకోబోతున్నాం. అది ఊరికే తీసుకోవడానికి వీల్లేదు. అతి పరిశుద్ధంగా పరిశుద్ధంగా ఉండకుండా లోపాలు పెట్టుకొని తీసుకున్నాడు యూదా ఇస్కరియోతు. అతని బ్రతుకు భయంకరంగా మారిపోయింది. దాని కొరకు మనం సిద్ధపడుతూ కొన్ని మాటలు మీకు తెలియజేస్తాను. ఈ దీపం గురించి తెలుసా తెలియదా? నల్లగా అవుతుందా? నల్లగా అవుతున్న ప్రతిసారి దాని తేజస్సు, దాని ప్రకాశం తగ్గిపోతూ ఉంటుంది. ఆ తగ్గిపోతున్న సమయంలో యాజకుడు దాన్ని చూసి ప్రభు అంటాడు. ఇప్పుడు చదువుదాం నిర్గమాకాండం 25వ అధ్యాయం. నిర్గమాకాండం 25వ అధ్యాయం 38వ వచనం. నిర్గమాకాండం 25వ అధ్యాయం 38వ వచనం. దాని కత్తెర చిప్పయు మేలిమి బంగారుతో చేయవలెను. విందాం. దాని కత్తెర చిప్పయు మేలిమి బంగారముతో చేయవలెను. అయ్యా ఈ దీపవృక్షం దగ్గర కత్తెరకు కత్తెర చిప్పకు పనేంటి అని అంటే, మనం ఇందాక విన్నామే, యాజకుడు ఎందుకు దీన్ని తేజస్సు తగ్గిపోతుంది అని చూస్తే ఏం కనిపించింది యాజకునికి? మసి, మాడిపోయిన వత్తి కనిపించింది. ఈ కత్తెర ఎందుకు ఈ ప్రాంతంలో ఆ దీపవృక్షం దగ్గర ప్రభు పెట్టమన్నాడు?
దాని చిప్పను ఎందుకు పెట్టమన్నాడంటే, ఈ తేజస్సు తగ్గిపోతున్న ఇంత మాడిపోయిందా, ఇంత మాడిపోయిందా, ఇంత మాడిపోయిందా, దాని తేజస్సు తగ్గిపోయిందా, తాను సేవ చేస్తున్న క్రమంలో తాను సరిగ్గా చూడలేకపోతున్నాడా, ఈ దీపవృక్షం సరిగ్గా ప్రకాశాన్ని ఇవ్వలేకపోతుంది అని అంటే, వెంటనే యాజకుడు కత్తెర తీసుకొని, కత్తెర చిప్ప తీసుకొని దాన్ని, ఆ మాడిని, మాడిన దాన్ని, ఆ మసిని కత్తిరించి వేయాలి. అది కత్తిరించిన తర్వాత మళ్ళీ వెలిగించి చూడండి, మళ్ళీ దీపం యథావిధిగా ప్రకాశిస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రకాశవంతమైన దీపముగా నీవు నేను మారాలి అని అంటే, నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉన్నావు, ఓకే, నీ అంతట నీవు వెలిగించబడ్డావు, ఓకే, కానీ లేదు లేదు లేదు, బైబిల్ అది చెప్పట్లేదు, నా బిడ్డలు లోకమంతటికి వెలుగై ఉన్నారు, నన్ను నమ్ముకున్న బిడ్డలు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నారు. నీవు మరి ఎక్కువగా ప్రకాశిస్తూ ఆ ప్రత్యక్ష గుడారంలో, ఆ పరిశుద్ధ స్థలం అంతా ఏ విధంగా వెలుతురుతో ఆ దీపవృక్షం నింపబడిందో, నిండిపోయి ఉందో, ఆ దీపవృక్షపు వెలుగులో యాజకుడు సేవకు సేవా సంబంధమైన కార్యక్రమాలు ఏ విధంగా చేస్తున్నాడో, ఆ దీపవృక్షం ఏ విధంగానైతే ఆ పరిశుద్ధ స్థలం అంతా వెలుగుతో నింపిందో, ఈరోజు అదే ప్రకాశం కలిగి నీ గ్రామం అంతటికి వెలుతురునిచ్చే దీపంగా నీవు ఉండాలి. ఎందుకు మనకు అవసరం లేదు గ్రామం గురించి, ఎందుకు పట్టణాల గురించి మనకెందుకు? ప్రభు అంటున్నాడు, అయ్యా మీరు లోకానికి వెలుగై ఉన్నారు, మీరు లోకానికి భూదిగంతాల వరకు నాకు సాక్షులై ఉండండి అయ్యా అని చెప్తే, లేదు 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 లేదు, నేను సాక్షిని కాదు, నేను దేవుని బిడ్డను కాదు, చర్చిలోకి వస్తేనే దేవుని బిడ్డ, మందిరంలోకి వస్తేనే దేవుని, బయటికి పోతే సాయన్న, మల్లన్న, ఎల్లన్న, ఆ అక్క, ఈ అక్క, లేదు. ఈరోజు ఒక తీర్మానంతో నీవు వెళ్ళాలి. ఏం తీర్మానం? ప్రభువా, నా గ్రామానికి, నా కాలనీకి, నా జిల్లాకు నేను వెలుతురునిచ్చే దీపంగా ఉండాలి. ఆమెన్ చెప్దామా, ఆమెన్ చెప్దామా, హుషారుగా హల్లెలూయా, హల్లెలూయా. నీవు ప్రకాశింపబడాలి అని అంటే, నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడాలి అని అంటే, మొదట పోయిన వారం మనం ధ్యానించాము, కొంచెము కింద దీపం మాదిరిగా మనం ఉండకూడదు. ఈరోజు రెండవదిగా, అనేకులకు ఆశీర్వాదకరంగా మనం మార్చబడాలి అంటే, మన దగ్గర కత్తెర ఉండాలి. వెలుగుతున్నావు, 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 వెలుగుతున్న నీలో ఏదైనా మసి, ఏదైనా మాడిపోయిన వత్తి కనిపించిందా, వెంటనే దేవుని బిడ్డగా దాన్ని నీవు కత్తిరించాలి. నీవు ఎంతగా ఆ మాడుని కత్తిరిస్తావో అంత తేజస్సుగా నీవు ప్రకాశిస్తూ ఉంటావు. ఎంతగా ఆ మాడి, ఆ మసి నీలో పెరుగుతూ ఉంటుందో అంతగా నీవు లోకంలో పడిపోతావు, అంతగా దిగజారిపోతావు. ఎంతగా మాడు, ఆ మసి నీలో పెరుగుతూ ఉంటుందో, సింపుల్గా చెప్పాలంటే ఈ మాడి మసి దేనికి సాదృశ్యం, ఈ మాడిపోయిన మసి, ఈ వత్తి దేనికి సాదృశ్యం అయ్యా అంటే, పాపానికి సాదృశ్యం. నీలో ఏదైనా చిన్న పాపం ప్రవేశించిందా, దాన్ని అక్కడే అక్కడే నీవు కత్తిరించి వేస్తే నీవు మళ్ళీ పరిశుద్ధపరచబడతావు, మళ్ళీ అనేకులకు ఆశీర్వాదకరంగా, మళ్ళీ అనేకులకు వెలుగునిచ్చే దివిటివ్గా నీవు మార్చబడతావు. లేదయ్యా, చిన్న పాపమే, చిన్న పాపమే, చిన్న పాపమే అని తెలుసుకొంటిని, చిన్న పాపమే, ఏ మాడి కొద్దిగానే కదా, కొద్దిగానే కదా, కొద్దిగానే కదా, కొద్దిగానే మాడిపోయింది కదా అని అలానే 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 ఉన్నామనుకో, ఆ పాపం పెరిగి 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 చివరికి నీవు వెలుతురును ఇవ్వలేని దౌర్భాగ్యమైన స్థితిలోకి నువ్వు వెళ్ళిపోతావు.
నీవు ఆ దౌర్భాగ్యమైన స్థితిలో ఉండడం దేవుని చిత్తమా? కాదే. ఇప్పటివరకు చదివాం కదా, దేవుని బిడ్డలారా మీరు లోకమంతటికి వెలుగై ఉన్నారో అని దేవుని చిత్తమా? నీవు ఆరిపోయి చల్లారిపోయి నీ బ్రతుకు నువ్వు బ్రతకడం, లోకస్తులతో కలిసిపోయి లోకం బ్రతికినట్టుగా బ్రతకడం అది దేవుని చిత్తమా? 100% అది కానే కాదు. అది కానే కాదు. దేవుని నమ్ముకున్న దేవుని బిడ్డ ప్రతి ఒక్కరూ లోకానికి వెలుగునిచ్చే, లోకానికి వెలుగునిచ్చే ఒక మంచి దివిటీలుగా దీపాలుగా బ్రతుకుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీవు ఎందుకు వెలగలేకపోతున్నావంటే ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. దేనితో ప్రశ్నించుకోవాలయ్యా అంటే మన ఒత్తిలో, ఆ ఒత్తిలో ఏ విధంగానైతే మాడి ఆ మసి ఏ విధంగానైతుందో మన జీవితంలో ఆ మాడి మసి ఏదైనా ఉందేమో మనం పరీక్షించుకోవాలి. ఏదైనా మన జీవితాలను ఏలుబడి చేస్తుందో మనం పరీక్షించుకోవాలి. కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొస్తాను. బాగా ప్రకాశిస్తున్నావు, బాగా ప్రార్థన చేస్తున్నావు, బాగా విశ్వాసం కలిగి ఉన్నావు, బాగా నమ్మకంగా దేవుని ఎదుట నీ జీవితాన్ని పరిశుద్ధంగా పవిత్రంగా నీవు గడుపుతున్నావు. ఈ గడుపుతున్న క్రమంలో ముఖ్యంగా దేవుని విశ్వాసులకు, దేవుని బిడ్డలకు వచ్చే ఈ భయంకరమైన ఆలోచన ఏంటంటే, నేను ప్రార్థన పరుడను, నేను ప్రార్థన పరురాలిని, నేనే విశ్వాసిని, నేను 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న బలమైన నమ్మకమైన పునాదులు గల నాటబడిన తోటగా పునాది వలె బలంగా చర్చిలో బ్రతుకుతున్న విశ్వాసిని నేనే. మంచి అర్థమయ్యే మాటలో గర్వం అనే మాడి మసి అనేకులను ఇది ఈరోజు ఆవరించి ఉంది. ఆ గర్వం అనే మసి, ఆ మాడు, నేను ప్రార్థన పరుడను, నేను పరిచర్య చేసే వ్యక్తిని, నేను ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్న వ్యక్తిని, నేను ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్న వ్యక్తిని, ప్రార్థన చేస్తున్న వ్యక్తిని, సహకారంగా ఉన్న వ్యక్తిని, నేను 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 నేను. కొంతమంది నాకు డబ్బు ఉందని, విశ్వాసులు కూడా డబ్బు మీద ఎగబడుతున్నారండి. నేను బాగా డబ్బు ఉందని ఒకరు, నేను హై క్యాస్ట్ అని ఒకరు. సంఘములో కులమత భేదాలు ఎక్కడి నుంచి వచ్చాయి? కులం అనే మసి ఆ జీవితాలను ఏలుబడి చేస్తూ, నేను పై కులం, నువ్వు తక్కువ కులం, నువ్వు ఆ మూల కూర్చోవాలి, నేను ఈ మూల కూర్చోవాలి. ఈ భయంకరమైన మసి ఒక్కొక్కరును, ఒక్కొక్కరిని, 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 నేను నా కులము, నేను నా కుటుంబము, నేను ప్రార్థన పరలాలి, నేను విశ్వాసిని, నేను నేను నేను, మాది నేను, మాది నేను, మాది అనుకుంటా వారికి తెలియకుండానే ఆ మసి పెరిగి 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 ఈరోజు దౌర్భాగ్యమైన స్థితిలోకి దిగజారిపోయింది సంఘం. గర్వంతో యేసుప్రభు పాదాలు కడుగుమంటే మనమేం చేస్తున్నాం? ఆ పాదాలు తీసుకుపోయి నెత్తి మీద పెడుతున్నాం, వేరేటోళ్ళ నెత్తి మీద. ఆ పాదాలు తీసుకుపోయి వేరే వారి నెత్తి మీద పెడుతున్నాం. ప్రభు నేర్పిన తగ్గింపు మనము కలిగి ఉందుముగాక. హల్లెలూయా. నేను నేను ఈ పదం మన జీవితంలో ఇక ఎన్నడూ అది రాకూడదు. నేను అనే పదం నీ జీవితంలో ఒకవేళ నువ్వు వాడినావేమో, నేను పరిశుద్ధుణ్ణి, నాకన్నీ తెలుసు, నాకంతా తెలుసు, నేను నాకు అన్ని విషయాలలో గ్రిప్ ఉంది, నేను లేదు. ఆ నేను మాడి మసిని మనం ఏం చేయాలి? ఈరోజు కత్తిరించాలి. మనము మట్టి శరీరంతో బ్రతుకుతున్నాం,
మహిమ శరీరం, మట్టి శరీరంతో బ్రతుకుతున్నాం. ఈ శరీరంకి అనిపిస్తుంది అప్పుడప్పుడు, ఎంత ప్రార్థన చేసినా ఎంత బైబిల్ అప్పుడప్పుడు అట్లా అనిపిస్తూ ఉంటుంది, నేను బాగా ప్రార్థన పరుణ్ణి, నేను మంచి విశ్వాసిని, నేను 40 ఏళ్ళ విశ్వాసిని, నేను 30 ఏళ్ళ విశ్వాసిని, నేను సంఘంతో సేవకులు రైట్ హ్యాండ్గా, అప్పుడప్పుడు అనిపిస్తుంది, అప్పుడప్పుడు అనిపించింది. అది అక్కడికక్కడనే నీవు కత్తిరించగలిగితే మరీ ఎక్కువగా నీవు ప్రకాశించదువుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నేనేంది, నువ్వు చెప్తే ఈయనదే అక్క అన్న. ఇంట్లో భార్య చెప్పినప్పుడు భర్త, భర్త చెప్పినప్పుడు భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, నువ్వేంది నాకు చెప్పేది, నాకు తెలియదా, నాకు తెలియదా, నువ్వేంది నాకు చెప్పేది, నువ్వేంది నాకు చెప్పేది, ఏ నీకేం తెలుసు మమ్మీ డాడీ, మీకేం, మీరు ఆ కాలపు జనరేషన్ వాళ్ళు, మేము ఫుల్లీ అప్డేటెడ్, నీకేం తెలుసు, నాకు అన్నీ తెలుసు. బైబిల్లో కూడా ఒక వ్యక్తి ఉన్నాడండి, నేను అని అనుకుంటున్నా మంచి వ్యక్తి ఉన్నాడు, చదువుదాం ఆయన గురించి. దానియేలు పుస్తకం 4:30 దానియేలు పుస్తకం 4:30 రాజు బబులోనను ఈ మహా విశాల పట్టణము, బబులోను అను ఈ విశాల పట్టణమును, నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరుచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా, అని తనలో తాను అనుకొనెను. ఏ రాజు చెప్తారా కొద్దిగా, హిచ్కే రాజా, దానియేలే అంటున్నాడా, అయ్యా బ్రదర్ చెప్తారా, ఏ రాజు, బాబాబాబాబాట్ ఏ రాజు, నెబుకర్నేజర్ రాజు అంటున్నాడు, ఈ బబులోను సామ్రాజ్యాన్ని కట్టించింది నేనే అనుకుంటున్నాడు, ఆలోచిస్తున్నాడు. ప్రభు చూసి ఏయ్ పద, ఏం చేశాడండి, నేను నాది, ఓ అదేమంటారు, హ్యాంగింగ్ గార్డెన్స్, గాలిలో ఉయ్యాలలు కట్టాను, వనాన్ని కట్టాను, నాది, నా బబులోను రామరాజు నేను అని అనుకుంటున్నాడు. దేవుడు గడ్డి తినిపించాడు, నేను అని పోతున్నావు సంగమా, దేవుని బిడ్డ, నీవు ప్రార్థనలో బాగానే ఉన్నావేమో వాస్తవమే, పరిశుద్ధునిగా పరిశుద్ధురాలుగా ఉన్నావేమో వాస్తవమే, నువ్వు మంచి సహకారిగా ఉన్నావేమో వాస్తవమే, నీలో తగ్గింపు జీవితం, యేసు ప్రభు చూపించినట్టుగా తగ్గింపు జీవితాన్ని నువ్వు చూపిస్తున్నావేమో వాస్తవమే. ఇవన్నీ ఉన్న కారణాన్ని బట్టి నీవు గర్విస్తున్నావేమో ఒకసారి ఆలోచించు. బయటకు చెప్పకపోయినా, బయటకు మాట్లాడకపోయినా, లోపట ఇది బయటకు చెప్పలేదో, లోపట అనుకుంటున్నాడో, నేను కట్టించలేదా, ఇదంతా నేను చేసిందే కదా అని అనుకుంటున్నాడు. అయ్యో పాపం ఈ రాజు, ఆ ఆలోచన వచ్చిన మరుక్షణమే దాన్ని కత్తిరించుకుంటే తన రాజ్యం పొడిగించబడేది, అనేకులకు ఇంకా ఆశీర్వాదకరంగా మార్చబడేవాడు. కానీ అనుకోని రీతిగా అతడు ఆలోచిస్తూ అలానే దేవుని కృప, దేవుని కనికరం, దేవుని పరిశుద్ధుడు, ఆయన కృప కనికరం వల్ల ఈ రాజ్యాన్ని కట్టాను, ఈ ప్రజలను నేను ఏలగలుగుతున్నాను అన్నవలసిన మాటలు మారిపోయి నేను కట్టాను అని అంటున్నాడు. ఆ నేను అనే మాడి మసిని అతడు అప్పుడే కత్తిరించుంటే బాగుండేది, కానీ కత్తిరించలేకపోయాడు, గడ్డి తినడానికి పోయాడు, దాన్ని కత్తిరించలేదు, గడ్డి తిన్నాడు. దాని అర్థమేందో తెలుసా, నేను గర్వంగా మనం ప్రవర్తిస్తున్న ప్రవర్తన ఏం కావట్లేదు అని అంటున్నావు, కానీ నాశనానికి ముందు గర్వం నడుస్తుంది అన్న విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకో. నీలో గర్వం ప్రవేశించింది, నీలో నేను అనే స్వభావం ప్రవేశించింది, నేనే సీనియర్, నేనే జూనియర్,
నేనే పెద్దవాణ్ణి, నేనే చిన్నవాణ్ణి. ఈ నేను అనే పదం, గర్వం ఎప్పుడైతే నీ జీవితంలో ప్రవేశించి నీ జీవితంలో ఒక భాగంగా మారిపోయిందో దానికి నువ్వు ఏమనర్థం చేసుకోవాలనంటే, నా నాశనము దగ్గర పడింది, నా నాశనము దగ్గర పడింది అని అర్థం చేసుకొని, ప్రభువా ఈ నేను అనే పదం నా దగ్గర ఎందుకు వస్తుంది? నీవు ఇచ్చిన ఊపిరి, నీవిచ్చిన ప్రాణం, నీవు నన్ను బాగు చేస్తే నేను బ్రతుకుతున్నా. ఈరోజు నీవు నన్ను బాగు చేస్తే మందిరానికి నడుచుకుంటూ వస్తున్నా. ఈరోజు నీవు నన్ను బాగు చేస్తే శవాలు ఆ పెట్టికలో ఉండవలసి, సమాధుల తోటలో ఉండవలసిన నేను ఈరోజు మందిరానికి క్షేమంగా నడుస్తూ నా పనులు నేను చేయగలుగుతున్నా. ప్రభు ఇదంతా నీ కృప అనబలసింది పోయి, ఇవన్నీ మర్చిపోయి ఇప్పుడు నేను 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 అంటున్నావు కదా. దేవుని బిడ్డ జాగ్రత్త, ఒకవేళ ఆ నేను అనే పదాన్ని వాడుతూ ఆ వత్తి నీవు కత్తిరించకపోతే నాశనం నీకు దగ్గరలో ఉందని గుర్తు తెచ్చుకో. నాశనం దగ్గరలో ఉందని గుర్తుంచుకో. గర్వంగా బ్రతకవలసి, ఈ గర్వము మనల్ని ప్రకాశింపకుండునట్లుగా చేస్తుంది. కొంతమంది ఏ విధంగా విచిత్రం అనిపిస్తుంది, కొంతమంది ఏ విధంగా ఉంటారంటే వాళ్ళు చావు బ్రతుకుల్లోనే వచ్చారు, వీళ్ళ దగ్గర కంపు వాసన కొట్టింది, వీళ్ళు భయంకరమైన పరిస్థితుల్లో మందిరానికి వచ్చారు, ప్రభు స్వస్థపరిచారు. ఇప్పుడు ఎవడైనా వాసన కొడుతున్నాడు కనిపిస్తే కిలోమీటర్ రుక్తా ఉంటారు. వీళ్ళు ఏదో బాగా భక్తిపరులై ప్రభు దగ్గరకు వచ్చినట్టు, చీ ఆయననా, ఆయన దగ్గర వాసన వస్తుంది, ఆయన దగ్గరకు వాళ్ళ నేను ప్రార్థన చేయనీకి, ఆ ఇంటికా, వాళ్ళు తక్కువ కులమోళ్ళు, వాళ్ళ ఇంటికి మేము ప్రార్థనకు పోము. మన భాషలోనే చెప్తున్నాను, మన వాళ్ళింటికి మనమేంటికి పోవుడు, మనమేంటికి, వాళ్ళు తక్కువ కులం వల్ల. అమ్మా జాగ్రత్త, అయ్యా ఈ గర్వము నాశనానికి ముందు నడుస్తుంది, ఈరోజు అది నీవు కత్తిరించుదువుగాక. ఆమెన్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పేతురు ఉన్నాడండి, మంచి వ్యక్తి, శిష్యులలో ప్రధానమైన వాడు, యేసు ప్రభుకి రైట్ హ్యాండ్ ఉన్న వ్యక్తి, బాగానే నడుస్తుంది. ప్రభు అన్నాడు, పేతురో నీ మీద నా సంఘాన్ని కడతాను, నీ మీద నా సంఘాన్ని కడతాను అని అన్నాడు. బలానమ్మకమైన దాసునిగా దేవునితో ఉన్న ఈ పేతురు దేవునితో నడిచాడు, బాగానే పరిగెత్తాడు. 3.5 సంవత్సరాలు యేసు ప్రభు ఎక్కడుంటే పేతురు అక్కడ. అబద్ధాలు ఆడమంటుంది, చెడు చూపులు చూడమంటుంది, చెడు తినమంటుంది, చెడు వినమంటుంది, చెడు శ్వాస పీల్చుకోమంటుంది, చెడు నడక నడవమంటుంది, ఇది ఎప్పుడు నడుస్తు. అందుకే కీర్తనలో వస్తాడు, ప్రభా ప్రభా నా హృదయ ధ్యానములు, నా నోటి మాటలు నీకు అంగీకారములై ఉండి. ఎట్లా అంగీకారం అవుతాయండి? 24 గంటలు అబద్ధాలాడి నీ బిజినెస్లో అబద్ధాలే, వ్యాపారంలో అబద్ధాలే, పక్కింటోళ్ళ గురించి మాట్లాడినప్పుడు అబద్ధాలే, వాళ్ళ గురించి మాట్లాడిన అబద్ధాలు 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 చెప్పి చెప్పి ఎలా అంగీకరించబడిన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు? ఒకవేళ ఓ పరిశుద్ధమైన వ్యక్తిగా నువ్వు బ్రతికితే ఇప్పటి వరకు అనేకులకు ఆశీర్వాదకరంగా నీవు మార్చబడేవాడివి, మార్చబడ్డదానివి. అందుకే బైబిల్లో లేఖన సులువుగా చిక్కులు పెట్టు పాపాలు, ఇవి సులువుగా చిక్కులు పెడతాయి, ఈజీగా చిక్కులు ఈజీగా ఉంటాయి, ఈజీగా అబద్ధం ఆడిస్తాం. చిక్కులు పెట్టేది పాపమే, పాపమే, అబద్ధాలు ఆడడం పాపమే. దేవుని దగ్గరైనా, సంఘంలో అయినా, నీ వ్యాపారంలో అయినా, ఇంటి దగ్గరైనా, నీ తల్లిదండ్రులకైనా, భార్య భర్తలకైనా, ఎక్కడైనా నీవు అబద్ధం ఆడినా అది అబద్ధమే. నీవు అబద్ధాలు ఆడడానికి నీవు దేవుణ్ణి నమ్ముకున్నావా? లోక సంబంధమైన ఆచారాలు పాటించడానికి దేవుని మందిరంలో అబద్ధాలు ఆడే వ్యక్తులు, లోక సంబంధులను ఆనంద పెట్టడానికి దేవుని సన్నిధిలో అబద్ధాలు ఆడతావు, దేవుణ్ణి ఎప్పుడు ఆనంద పెడతావు?
లోకస్తుల ఆనందం కూడా. మా బంధువులు చెప్పారు, ఈ బంధువులు చెప్పారు, ఈ ఫంక్షన్, ఆ ఫంక్షన్, ఆ ఫంక్షన్, 12 రోజులని, 21 రోజని, ఆ రోజని, ఈ రోజని, అవసరం లేని స్వరం ఎత్తి పాడదామా. వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనై, స్వరం ఎత్తి, ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. అబద్ధాల మూటతో బ్రతుకుతున్నారు దేవుని సంఘం, దేవుని విశ్వాసులు. ఈరోజు నీవు నేను అబద్ధపు మాటలు అనే ఆ మసిని, ఆ మరకను కత్తిరించుదముగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక మీదట ఎన్నడు ఎక్కడ నీవు అబద్ధం ఆడకుండా సత్యమే పలుకుదువుగాక. ఆమెనన్నావు దేవుడు చూశాడు, ఆమెనన్నావు దేవుడు చూశాడు. ఉన్న విషయాన్ని చెప్తే అది దేవుని చిత్తం అయితే చేయమంటారు, దేవుని చిత్తం అయితే లేకపోతే కాదంటారు. అది దేవుని చిత్తం అయితే చేయమంటారు, లేకపోతే ఉన్న విషయాన్ని చెప్పకుండా కవరింగ్ చేస్తూ ఉంటారు. కవరింగ్, కవరింగ్, కవరింగ్ చేసి ఈ భయంకరమైన ఈ అబద్ధపు మాటలు పేతురు మాట్లాడాడండి. పేతురు మాట్లాడాడు, వచ్చాడు, మాట్లాడాడు, మోకరించాడు. ప్రభువా క్షమించు నాయన, క్షమించు ప్రభువా. ఇక మీదట, ఇక మీదట నేను మాట్లాడాడు. ఆ అబద్ధపు మాట అనే ఆ మసిని, ఆ కాడిని కత్తిరించాడు, కత్తిరించాడు. ఆయన మీద ఈరోజు మనము కూర్చుంటున్న సంఘం కట్టబడింది. ఎవరి మీద కట్టబడింది అయ్యా? పేతురు బండా అపోస్తులుగా జీవించి అబద్ధమాడిన వ్యక్తి, పిరికివాడు, మాట సరిగ్గా రానివాడు, అనేకులకు బూదిగంతాల వరకు ఆశీర్వాదకరంగా మార్చబడి ఆయన మీద బండ, ఆయన బండ మీద ఈరోజు సంఘం కట్టబడింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డగా దాన్ని కత్తిరించాలి మనం, దాన్ని కత్తిరించాలి. చివరిగా ఒక మాట చెప్తున్నాను. పేతురు, యోహాను, యాకోబు యేసు ప్రభుకి సన్నిహితంగా ఉండే ఓ మంచి శిష్యులు. ఈ పేతురు, యోహాను, యాకోబును ఓ పూట తాను కొండ మీదకి వెళుతూ, రూపాంతరం పర్వతం మీదకి వెళుతూ, మిగతా వారందరినీ పక్కన పెట్టి ముగ్గురినే తీసుకెళ్ళాడు. ముగ్గురిని తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళంతా, ఈ ముగ్గురు మత్తులో ఉన్నారు. యేసు ప్రభు ప్రార్థన చేసి ప్రార్థన చేసి ప్రార్థన చేసి రూపాంతరం చెంది ఆ మహిమ మేఘంతో కమ్మబడి ఆయన మహిమా స్వరూపిగా ఉన్నాడు. ఆ మత్తులో నుండి వీళ్ళు లేచి, ఆ మత్తులో నుండి వీళ్ళు లేచినప్పుడు, ఆ మత్తులో నుండి లేచినప్పుడు, ఆ నిద్రలో నుండి వీళ్ళు లేచినప్పుడు యేసు ప్రభు రూపాంతరం చెందిన వాడే కనిపించారు. ఈ రూపాంతరపు అనుభవాన్ని పొందుకున్న ఈ ముగ్గురు వ్యక్తులు యేసు ప్రభుని రూపాంతరం కొండ మీద తేటగా చూసిన ఈ వ్యక్తులు ఇంతకుముందు వీరు బ్రతికేందయ్యా అంటే మత్తు, నిద్ర, నిద్రలో ఉన్న ఈ వ్యక్తులు రక్షింపబడి వెలిగించబడి ఆ రూపాంతరం కొండ మీద యేసు ప్రభు దగ్గ 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 మెరవడము చూసి
ఆశ్చర్యపడి ఈయన ఎవరో అని మాట్లాడుకొని ఆ అనుభవాన్ని పొందుకున్న ఈ వ్యక్తులు గెచ్చమనే తోట దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ నిద్రపోతున్నారు. ప్రభు అన్నాడు, కొద్దిసేపు ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పి కాస్తంత లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి మళ్ళీ యేసు ప్రభు వచ్చి చూసేసరికి ఈ ముగ్గురు వండుకున్నారు అని గురు కొడుతున్నారు. ప్రభు అన్నాడు, ఒక గంట అయినా నా కోసం మెల్లకుండి ప్రార్థన చేయలేరా, ఒక గంట అయినా నా కోసం మెల్లకుండి ప్రార్థన. మళ్ళీ గురు కొడుతున్నారండి. నిద్ర, నిర్లక్ష్యము, దరిద్రము అలా అని చెప్పి పండుకోవద్దంటలేదు. పండుకునేంత పండుకోండి, పడుకునేంత పడుకో. నీ శరీరం పండుకున్నా నీ ఆత్మ మాత్రం ఎప్పుడూ మెలకువ ఉండాలి. ఆమెన్ చెప్దామా, ఆమెన్ చెప్దామా. నీ శరీరం పండుకున్నా నీ ఆత్మ మాత్రం ఎప్పుడు మెలకువ ఉండాలి, ఎప్పుడు ప్రార్థనలో ఉండాలి. నీవు నడిచినా ప్రార్థన చేయాలి, పండుకున్నా ప్రార్థన చేయాలి, నిద్రపోతున్నా ప్రార్థన చేయాలి. నీవు నిద్రలో నేర్చుకున్నా స్తోత్రం 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 ప్రభు అనాలి. నువ్వు ఏ పని చేసినా ప్రార్థనలో ఉండే వ్యక్తిగా ఉండాలి, కానీ పండుకున్న వ్యక్తిగా ఉండకూడదు. నిద్రపోయిన వ్యక్తిగా ఉండకూడదు. పండుకున్నారండి యేసు ప్రభు. అయ్యా కొద్దిసేపు, లిటిల్ టైం, కొద్దిసేపు ప్రార్థన చేయరా అని అంటే మళ్ళీ లోపలికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఆ తర్వాత ఆ నిద్ర అనే దాన్ని ఈ ముగ్గురు వ్యక్తులు కత్తిరించారండి. ఈ నిద్ర అనే దాన్ని, ఈ లోక సంబంధమైన నిద్ర అనే దాన్ని కత్తిరించి, ప్రభువా దీని మీద జయమియు ప్రభువా, జయమియు ప్రభువా అని దాన్ని కత్తిరించి నిద్రాహారాలు మాని సువార్తను ప్రకటించిన గొప్ప శిష్యులుగా వీరు మార్చబడ్డారు. ఆమెన్ చెప్దామా. హల్లెలూయా, 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 హల్లెలూయా. వెలిగించబడ్డ నీవు, ప్రార్థన పరుడుగా ఉన్న నీవు, విశ్వాసిగా, మంచి విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడుతున్న మనం, అనేకులకు ఆశీర్వాదకరంగా బ్రతుకుతున్న మన జీవితాల్లో ఈ కాడి, ఈ వత్తిలో ఉన్న మసి ఏ విధంగా ఆ మసి మాడిపోయిందో, అది గర్వమే కావచ్చు, లోక సంబంధమైన ఆశలే కావచ్చు, అలంకరణనే కావచ్చు, గర్వమే కావచ్చు, లేకపోతే అబద్ధం ఆడే మాటలే కావచ్చు, మోసపు మాటలే కాదు. ఏది నీ జీవితంలో క్రియ చేస్తున్నా నేను కొన్ని విషయాలు మీ ముందుకు తెచ్చాను, కానీ దేవునికి ఇష్టం లేని ప్రతిదాన్ని నీవు కత్తిరించగలిగితే నీ గ్రామంలో వెలిగే విశ్వాసిగా నా దేవుడు నిన్ను మార్చునుగాక. హల్లెలూయా. అనేక పట్టణాలకు ఆశీర్వాదకరమైన విశ్వాసులుగా మిమ్మల్ని మార్చునుగాక. హల్లెలూయా. నీవు వెలిగించబడాలి, అనేకులను వెలుగులోకి మార్చబడాలి. కారణం, ఆ చీకటిలో అనేక రకములైన విష పురుగులు అనేక మందిని కుట్టి, అనేక మంది లోయల్లో పడిపోయి, అనేక మంది ఆ విష పురుగులతో కుట్టి చనిపోతున్న వారు, రకరకాల సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, రకరకాల శోధనలు, రకరకాల బాధలు, చెప్పుకోలేని భయంకరమైనతో బాధలతో బాధపడుతూ చీకటిలో, అయ్యా నన్ను బయటికి తెచ్చేవారెవరు, అయ్యా నాకు వెలుగు చూపేవారెవరు, అయ్యా నన్ను పైకి తెచ్చేవారెవరని మొర పెడుతూ ఏడుస్తున్న ఓ జనాంగము బయట బ్రతుకుతుంది. వారందరినీ వెలుగునిచ్చిన కొరకై నీవు వెలిగి ప్రకాశించుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడున్న ప్రతి ఒక్కరము ఓ అదొక్కరము ఒక్కొక్క మిషనరీగా మారుదుముగాక. మన గ్రామాల్లోనే ఓ వెలుగునిచ్చే దేవుని బిడ్డగా మనం మార్చబడాలి. మన గ్రామాల్లోనే అనేకులకు ఆశీర్వాదకరంగా, నీ రక్త సంబంధులకు, నీ కాలనీలో ఉన్న వారికి, నీ చుట్టుపక్కల వారికి వెలుగునిచ్చే దివిటివిగా నీవు ప్రకాశించాలి అంటే కొంచెము కిందున్న దీపంగా నీవు ఉండకూడదు, లేదా మాడిపోయిన వత్తి, ఆ వత్తి వల్ల నీవు ఉండకూడదు. ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు శుద్ధీకరించుకుంటూ ప్రభు సన్నిధిలో నువ్వు వెలుగుతూనే ఉండువుగాక. హల్లెలూయా. నీవు ప్రకాశించు, నీవు ప్రకాశించు, నీవు వెలుగు. నీ వెలుగులో చీకట్లు కొట్టుకుంటున్న వారందరూ ఒక్క యూదుని చెంగు పట్టుకొని, 10 మంది వచ్చిన రీతిగా నీ చెంగు పట్టుకొని నీ గ్రామం నీ దగ్గరకు వస్తుంది, నీ గ్రామం మందిరానికి వస్తుంది, నీ కాలనీ మందిరానికి వస్తుంది, నీ బంధువుల మందిరానికి వస్తారు. ఎలా వస్తారు? నీవే లోక సంబంధమైన కార్యాల్లో మునిగిపోయి వాళ్ళని ఏమని చెప్తావు? ఆ అక్క ఆ కార్యక్రమం చేయమంటే నువ్వేమన్నావు? సరే అక్క పా అన్నావు. ఆ అన్న ఈ కార్యక్రమం సరే అన్న పా అన్నావు.
నువ్వు వాళ్ళతో కలిసిపోయి ఉంటే లాభం లేదు. నీవు వెలగాలి, నీవు వెలిగి అనేకులను వెలుగునిచ్చే దీపముగా, అనేకులకు వెలుగునిచ్చే ఆ దీపస్తంభం మీద ఉన్న దీపం మారిగా వెలుగుతూ నీవు ఉంటే, ఆ వెలుగు దగ్గరికి చీమలు వచ్చినట్టు, బెల్లం దగ్గరికి ఈగలు వచ్చినట్టు, పీనుగు దగ్గరికి గద్దెలు వచ్చినట్టు నీవు వెలుగుతుంటే చీకట్లో కొట్టుమిటలాడుతున్న ప్రజలందరూ నీ దగ్గరికి పరిగెత్తుకొని వచ్చుదురుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిగెత్తుకొని వచ్చిన వారందరినీ నీవు మందిరానికి తీసుకొని వచ్చుదువుగాక. నీ ద్వారా మహత్తరమైన కార్యాలు ప్రభు జరిగించునుగాక. అనేకులకు ఆశీర్వాదకరమైన జనముగా ఇక్కడున్న ప్రతి ఒక్కరిని ప్రభు మార్చునుగాక. నీవు మోకరించగలుగుతావా? మోకరించు. నిలబడగలుగుతావా? నిలబడు, నీ ఇష్టం. ఓ చిన్న తీర్మానం. ప్రభు భోజన సంస్కార యుద్ధం దగ్గర కూడా మనం వస్తున్నాం. శుద్ధీకరించుకొని ఏది కత్తిరించాలో అది కత్తిరించుకొని, ఏది కత్తిరించుకోవాలో అది కత్తిరించుకొని. ఒకవేళ గర్వముతో ఉన్నావేమో, అబద్ధపు మాటలు ఉన్నాయేమో, ఏది మన జీవితాలను ఏలుబడి చేస్తుందో వాటిని కత్తిరించుకొని ప్రభువా, ఓ పరిశుద్ధమైన జనముగా నన్ను మార్చు. అనేకులకు ఆశీర్వాదకరంగా వెలుగునిచ్చే వ్యక్తిగా నేను మార్చు. జుడేవాళ్ళలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ఆరని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యముల అధిపతివై, ఆరని దీపమై ఏ దీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై, చేసావు పండుగ వెలిగావు నిండుగా, చేసావు పండుగ వెలిగావు నిండుగా, నా దీపము ఏసయ్యాని వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. మారని నీ కృపా విడనన్నది, పరుమాల పడిలో నా సేద తీర్చుచున్నది. మారని నీ కృపా నన్ను విడనన్నది, మరుమాల పడిలో నా సేద తీర్చుచున్నది, నోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా, నోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా. నా దీపము ఏసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా దీవానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము,
వెలిగించిన దీపము, నీవు వెలిగించిన, నీవు వెలిగించిన దీపము. అందరం లేచి నిలబడి మీ రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి, మీ రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి నీవు వెలిగించిన దీపము ఆరిపోదులే, నీవు వెలిగించిన దీపము. అతను కలిసి నీవు వెలిగించిన దీపము స్వరమెత్తి, నీవు వెలిగించి, నీవు నా దీపము యేసయ్య. స్వరమెత్తి, అందరూ స్వరమెత్తి, నా దీపము పాడండి, స్వరం ఇప్పండి, నా దీపము సుడి గాలి. ఇంకా ఇంకా స్వరం ఇప్పాలి, ఆరిపోదులే నీవు 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 వెలిగించిన నీవు వెలిగించిన దీపము, 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 నీవు వెలిగించిన దీపము. వెలిగించబడిన నీవు, ఆ వెలుగులోనే నువ్వు ప్రకాశించాలి. నీ జీవితంలో ఎక్కడ కూడా కారు చీకటి కమ్ముకోకుండా, మసే కానీ మచ్చే కానీ డాగే కానీ రాకుండా, నిత్యము ప్రకాశిస్తున్న ఒక పరిశుద్ధుడిగా నువ్వు జీవించగలిగితే, నీ కుటుంబానికే కాదు నీ గ్రామానికి నీ జిల్లాకు నువ్వు ఆశీర్వాదకరంగా మారబోతున్నావు. అనేకులు నీ వెలుగుయతకు నడిపించబడబోతున్నారు, నీ ద్వారా అనేకులు రక్షించబడబోతున్నారు, నీ ద్వారా నీ కుటుంబంలో గొప్ప వెలుగు ప్రకాశించబోతుంది. ఒకవేళ నువ్వు ఆరిపోయి ఉన్నావేమో, చల్లారిపోయి ఉన్నావేమో, కొంచెం కింద పెట్టబడిన దీపం వలె ఉన్నావేమో, రా, ఆయన ఆత్మ చేత నువ్వు ప్రకాశించుదువుగాక, నువ్వు వెలిగించబడుదువుగాక, నువ్వు దేవుని సన్నిధిలో మన్నించబడుదువుగాక. రిసీవ్ ది పవర్. ఆరిపోదులే
నీవు వెలిగించిన దీపము, ఓ యేసయ్యా యేసయ్యా, నా విజయానికి కారకుడా, నా గమ్యానికి మార్గదర్శకుడా, నా కారు చీకటిని వెలుగుగా మార్చిన నజరేయుడా, పరిశుద్ధుడా, చీకటిలో నేను ప్రకాశించుటకు దీపస్తంభమై నిలబెట్టినావు, దీపస్తంభమై నిలబెట్టినావు, నా పాదానికి దీపము, నా జీవితానికి గమ్యము నీవే ప్రభు, నీవే ప్రభు, నీవే ప్రభు, నీవే ప్రభు, నీవే ప్రభు, నాకు నీవే ప్రభు, నీవే ప్రభు, నీవే ప్రభు, వెలుగుతున్న దీపస్తంభముగా నీ గుడారములో నేను నిత్యం ప్రకాశించుటకు నాకు సహాయం చేయండి. నీ ప్రజలు తీర్మానం చేస్తున్నారు, ఆ తీర్మానాన్ని స్థిరపరచండి. ప్రకాశిస్తున్న దీపస్తంభం వల్లే ఇక్కడ నుంచి వారు బయలుదేరుతున్నారు ప్రభువా. వారి యొద్దకు, వారి వెలుగొద్దుకు అనేకులను నడిపించండి. తండ్రి నీకు స్తోత్రం. ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటకై వందనాలు. మీ దాసుని మీరు నిలబెట్టుకొని మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రం. తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, నీ కృపలతో నింపండి, నీ దీవెనలతో నింపండి, నీ అభిషేకం వారికి తోడుగా ఉంచండి. ఇక మీదట ఎలాంటి మచ్చే కానీ, డాగే కానీ, మషే కానీ ఏది కూడా వారి జీవితంలో లేకుండా నిత్యము ప్రకాశిస్తున్న ప్రజలుగా నీ ప్రజలను మండింపచేసి నీ రాకడకు సిద్ధపరచు. విత్తబడిన వాక్యం 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలవృతంగా మార్చమని, బల్లారాధనకు నీ ప్రజలను సిద్ధపరచమని, వచ్చిన చిన్నలు పెద్దలు వృద్ధులందరూ ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, 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 హల్లెలూయా.